లో రిమాండ్ లో ఉన్న బీజవయం నాయకులను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆటలాడుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు చేస్తున్న నటనకు ప్రపంచంలోనే ఎవరు సాటిరారని హెద్దేవా చేశారు. కవిత ఈడీ విచారణకు ఆరోగ్యం బాగాలేదని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. అంతకుముందు ఇంట్లో సమావేశాలు నిర్వహించి హాజరు కాకపోవడం భయంతోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ నియామకాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.